ఖమ్మం సభలో ముగ్గురు ముఖ్యమంత్రులు సహా ఇతర నేతలు భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు నరేంద్ర మోదీ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తూ రాజ్యాంగం సహా అన్ని వ్యవస్థలకు ప్రమాదకరంగా మారిందని మండిపడ్డారు దేశానికి కొత్త సర్కార్ కావాలని దీనికి ఖమ్మం సభతో నాందిపడిందని నేతలు ప్రకటించారు ఖమ్మంలో భారత్ ఆవిర్భావ సభకు హాజరైన ఢిల్లీ పంజాబ్ కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్ భగవంత్ సింగ్ మాన్ పినరై విజయన్ యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఇతర జాతీయ నేతలు కేంద్ర ప్రభుత్వ విధానాలను దియబట్టారు కేసీఆర్ భగవంత్ సింగ్ మాన్ మినహా మిగిలిన వారు కాంగ్రెస్ గురించి ఏమీ ప్రస్తావించకుండా పూర్తిగా భాజపాపైనే విమర్శలు గుప్పించారు కేసీఆర్ తన ప్రసంగంలో ఒకసారి కాంగ్రెస్ భాజపా దొందుదొందే అని పేర్కొనగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భాజపా వ్యతిరేక పోరాటంలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు దాదాపుగా ఇది కాంగ్రెసేతర విపక్షాల సభగా దేశంలో మొదటి భారీ కార్యక్రమంగా నిలిచింది బహిరంగ సభలో మొదట మాట్లాడిన కేరళ ముఖ్యమంత్రి విజయన్ భాజపా వ్యతిరేక పోరాటంలో భావసారూప్యం కలిగిన పార్టీలు ఇలా కలవడం ప్రజల భవిష్యత్తుకు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు The Union Government is consciously trying to destroy the country's federal structure all ethics and norms of democracy are being violated. governments that have come to power in the states by winning a majority in the assembly elections are being propelled through forced trading. such unethical efforts to form governments in the states weaken the very foundations of our democracy. our mother tongue are part of our cultural identity. imposing hindi by doing away with our mother tongue will affect the integrity of the nation. even the independence of our judiciary is being attacked. దేశంలో అన్ని వర్గాల ప్రజలను భాజపా వంచిందని మాన్ మండిపడ్డారు సీఎం కేసీఆర్ ను పెద్దండగా సంబోధించిన కేజ్రీవాల్ భాజపాపై ఐక్యంగా పోరాటం చేస్తామని చెప్పారు आज पूरे देश के अंदर इतनी महंगाई हो गई है एक आम आदमी को अपना घर चलाना मुश्किल होता जा रहा है अपने बच्चे पालने मुश्किल होते जा रहे हैं लेकिन देश के प्रधानमंत्री को महंगाई की बेरोजगारी की कोई चिंता नहीं है ये सोचते हैं आज मैं किसके एमएलए खरीदू इस सरकार को गिराऊं ऐसे तो देश तरक्की नहीं कर सकता दोस्तों दो दो बार आप लोगों ने इनको बहुमत देकर जिताया लेकिन अब देश बदलाव मांग रहा है लोगों को पता चल गया कि ये लोग देश बदलने के लिए नहीं आए ये केवल और केवल देश बर्बाद करने के लिए आए हैं 2024 का चुनाव आपके लिए एक मौका है सारे देश को मिलकर इनको उखाड़ फेंकना है और ऐसी सरकार लेके आनी है जो देश के बारे में सोचे భాజపా ఆర్ఎస్ఎస్ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని మండిపడిన సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా గవర్నర్ల వ్యవస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు భాజపాను ఓడించడమే అందరి కర్తవ్యమని కలిసి రావాలని పిలుపునిచ్చారు

आपके प्रदेश से शुरू हुई योजना जहां पर खेत को पानी घर में पानी का इंतजाम किया वही तो भारत सरकार नकल कर रही है जहां इतना विकास हो रहा हो वहीं भारतीय जनता पार्टी के लोग देश को पीछे ले जाना चाहते हैं इसलिए आज जरूरत है प्रोग्रेसिव नेताओं की प्रोग्रेसिव सरकारों की और मुझे उम्मीद है हम सब मिलकर के जो मंच पर बैठे हैं और प्रदेशों में भी हैं जो साथ मिलकर के काम करेंगे कि आने वाले समय में बदलाव देश में आएगा और देश में एक नई सरकार होगी ये भारतीय जनता पार्टी के लोग नहीं रहेंगे నేతలంతా తెలంగాణలో భారస పాలనపై ప్రశంసలు కురిపించారు రైతు బంధు దళిత బంధుతో పాటు భవిష్యత్తులో మరిన్ని మంచి పథకాలు తీసుకురావాలని కోరారు కంటివెలుగు కార్యక్రమాన్ని ఢిల్లీలోనూ అమలు చేస్తామని కేజ్రీవాల్ చెప్పగా పంజాబ్లోనూ తెలంగాణ తరహా కార్యక్రమాలు చేపడతామని మాన్ తెలిపారు